కంకట్ జోలాకి కావాల్సిన పదార్థాలు: పీతలు 1/2 కేజీ, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, టమాటా ముక్కలు 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. కంకట్ జోలకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. స్టార్ట్ చేద్దామండి. పీతలు ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ పీతల్ని చక్కగా కొద్దిగా పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకుని చక్కగా వేయించుకుంటామండి. వేయించుకున్నాక దీనికి గ్రేవీ ప్రాసెస్ లో వెళ్తామండి. సో స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకుందాం. ఈ డిష్ కి కంకట్ జోలా అనే నేమ్ ఎందుకు వచ్చిందండి? యాక్చువల్గా అంటే మనకి ఒరిస్సాలో కంకడ్ అంటే పీతలు అని అర్థం అండి, జోలా అంటే గ్రేవీ. సో మనం రెగ్యులర్ గా పీతలతో చేసుకుంది. మన ఆంధ్రాలో అయితే మనం పీతల ఇగురు అంటాం, పీతల పులుసు అంటాం. సో వాళ్ళు అలాగే ఒరిస్సాలో ఏంటంటే ఈ కంకట్ జోలా అంటే పీతలతో చేసే గ్రేవీ ఐటమ్ అని అర్థం. ఓకే, అంటే కొత్తగా ఉంటుందా, సేమ్ మనం చేసుకునేదే వాళ్ళు అక్కడ చేసుకుంటారు? కొద్దిగా వే ఆఫ్ ప్రిపరేషన్ లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయండి, చిన్న చిన్నగా. సో ఏంటంటే మనం చేసిన దానికి వాళ్ళకి కొద్ది చిన్న వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఓవరాల్ గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి. రైట్ అండి, సూపర్. సో మన సీ ఫుడ్ లవర్స్ కోసం అని కొంచెం డిఫరెంట్ గా ఒరిస్సా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. సో ఈ ప్యాన్ వేడెక్కేలోగా మన దీనిలో ఏంటంటే కొద్దిగా పసుపు, ఇందులో ఏ టైప్ పీతలు తీసుకున్నామండి, పెద్దయా చిన్న ఏమైనా వెరైటీస్ తీసుకోవాలి అలాంటిది? అంటే దీంట్లో ఏంటంటే మనం ఏదైనా ఏ టైప్ పీతలైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే ఇది మడ్ క్రాబ్ అంటారండి. దీన్ని మడ్ క్రాబ్, మనకి ఇండియాలో ఏంటంటే చాలా వెరైటీ పీతలు ఉంటాయి. సో దానిలో ఏంటంటే మనకి కింగ్ క్రాబ్స్ అంటారు, అలాగే సీ క్రాబ్స్ అంటారు, బ్లూ క్రాబ్స్ అంటారు, అలాగే రాక్ క్రాబ్స్ అంటారు. సో ఏంటంటే ఈ మడ్ క్రాబ్స్ మనకి ఎక్కువగా అన్ని చోట్ల ఎక్కువగా దొరికేది మనకి మడ్ క్రాబ్స్ దొరుకుతాయండి. అవి చాలా బాగుంటాయండి. సో దీంట్లో కొద్దిగా ఉప్పు ఉప్పు వేసి దీన్ని చక్కగా కలుపుకోవాలండి. ఈ పీతలు కుక్ చేయడానికి ఏంటంటే మనం ముందు గ్రేవీలో వేసేకంటే ముందు కొంచెం దీన్ని ఆయిల్లో వేయించుకోవాలండి వీటిని. సో అప్పుడు ఏంటంటే మనకి దీని తాలూకా స్మెల్ అనేది పోయి మనకి డిష్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా సింపుల్గా కలుపుకొని, సో మనకి ప్యాన్ వేడెక్కింది కదా, ఇప్పుడు ముందుగా మనం దీంట్లో కొద్దిగా నూనె వేసుకుందామండి. సో నూనె వేసుకున్నాక ఈ పీతల్ని ఇంకా డైరెక్ట్గా మనం నూనె వేడెక్కాక దీంట్లో వేసుకోవచ్చు. స్మెల్ పోయినంత వరకు చక్కగా వేయించుకుంటే మనకి డిష్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో ఇలా వేయించుకున్నాక మనం దీన్ని పక్కన తీసి పెట్టుకుంటామండి. మనకి ఫ్రై అవుతున్న కొద్ది ఏంటంటే దీని క్రాబ్ షెల్స్ లో కెరోటిన్ అని ఉంటుందండి. సో ఆ కెరోటిన్ వల్ల ఏమవుతుందంటే దానికి ఇది కొంచెం రెడ్డిష్ కలర్ లో మారిపోతుంది. క్రాబ్ అనే కాదు, మనకి ఏ సీ ఫుడ్ అని చూస్తారు కదా రెడ్ కలర్ లో మారిపోతుంది ఆటోమేటిక్గా. దీంట్లో కారం ఏం వేయలేదు, ఓన్లీ పసుపు వేసాం, అయినా కూడా ఇది రెడ్ కలర్ లో మారిపోతుంది. సో ఎటువంటి షెల్ ఫిష్ అయినా లేక ప్రాన్స్ అయినా ఇవి ఏమవుతాయంటే దాంట్లో ఈ కెరోటిన్ ఉండడం వల్ల అవి కలర్ చేంజ్ అవుతుంది. మనకి జనరల్గా ఏంటంటే సీ ఫుడ్లో కొంతమందికి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుందండి. సో ఆ సీ ఫుడ్ ఎలర్జీ ఏంటంటే సీ ఫుడ్ వల్ల కాదు, ఆ సీ ఫుడ్ తాలూకా సెల్స్ వల్ల వస్తుంది బేసికల్లీ. బికాజ్ ఆఫ్ ద కెరాటిన్ వల్ల ఈ ఎలర్జీస్ అని కొంతమందికి ఉంటాయండి, అందరికి కాదు. సో ఎవరికైతే ఆ ఎలర్జీస్ ఉంటాయో సీ ఫుడ్ ఎలర్జీ వాళ్ళు దీన్ని పర్టికులర్గా తినరు యాక్చువల్గా. బట్ సీ ఫుడ్ అంటే చాలా ప్రోటీన్స్ అండ్ హైలీ న్యూట్రిషియస్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కదండి, కంపారిటివ్లీ అదర్ ఫుడ్స్. అవునండి, దీనిలో ఏంటంటే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని చాలా ఎక్కువగా ఉంటాయి. సో సీ ఫుడ్లో మనకి ఇంకోటి ఏంటంటే మనకి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని పోగొట్టి మంచి కొలెస్ట్రాల్ని ఇది మనకి ఎక్కువగా ఇస్తుందండి. అంటే కంపేరింగ్ టు అదర్ నాన్ వెజెస్లో కంటే మనకి సీ ఫుడ్లో ఎక్కువ బెనిఫిట్స్, న్యూట్రిషన్ వాల్యూస్ అని ఎక్కువగా ఉంటాయి. సో ఇలా చక్కగా వేయించుకోవాలి. సో ఇది గ్రేవీ లాగా అవుతుంది కదండి, దీంతో ఏది బాగుంటుంది, రోటీ లేదా రైస్ తో బాగుంటుంది కాంబినేషన్? ఇది కంప్లీట్ గా మనకి గ్రేవీ అవుతుందండి. సో దీనికి రైస్ తో బెస్ట్ కాంబినేషన్. జోలా అంటే జోల్ అంటే మనకి కంప్లీట్ గా గ్రేవీ గ్రేవీ వస్తుంది. ప్లస్ ఒరిస్సా అంటే ఇంకా అక్కడ కూడా ఎక్కువగా రైస్ ఏ తింటారు కదండి, కంపారిటివ్లీ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అంటే ఒరిస్సాలో రోటీ అవి తింటారు, అయినప్పటికీ రైస్ కూడా ఎక్కువగా తింటారు. యా, సో ఇలా చక్కగా వేగాక మనం దీన్ని సెపరేట్ గా ఒక బౌల్ లో తీసుకుందాం అండి. జనరల్గా ఏంటంటే మనకి క్రాప్స్ వచ్చి ఇవి ఏంటంటే మనకి నీటిలో ఉంటాయి, అలాగే బయట కూడా చాలాసేపు బ్రతుకుంటాయండి. సో ఇవి సీ క్రాప్స్ ఉంటాయి, అలాగే మనకి రెగ్యులర్ మంచినీటి క్రాప్స్ కూడా ఉంటాయి. సో ఎక్కువగా ఏంటంటే మంచినీటి క్రాప్స్ కంటే సీ క్రాప్స్ చాలా ఎక్కువ టేస్టీగా ఉంటాయండి. సో ఈ ఆయిల్ ఆల్రెడీ మనకి వేడిగా ఉంది కదండి, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఈ ఉల్లిపాయ ముక్కలను వేస్తామండి. సేమ్ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, సేమ్ ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసాక దీన్ని చక్కగా వేయించాలండి. అంటే దీనికి మనకి గ్రేవీ కోసం అని ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి, మసాలా పేస్ట్. అది ఆనియన్ బేస్తో చేస్తాం.
సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే వాటితోనే పేస్ట్ చేసుకుంటాం. దీన్నే పేస్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ మనం మిగిలిన గ్రేవీ ప్రాసెస్ లో వెళ్తాం. ఓకే, సో ఇదేంటంటే ఇలా పేస్ట్ చేయడం వల్ల మనకి ఈ గ్రేవీకి ఏంటంటే కొంచెం థిక్నెస్ అనేది వచ్చి మనకి టెక్స్చర్ కూడా చక్కగా వస్తుంది. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండు మిరపకాయలు, దీంట్లో మనం కొద్దిగా పసుపు వేస్తామండి. పసుపు వేసి దీన్ని మనం పేస్ట్ చేసుకుంటామండి. మనకి ఈ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇది చల్లారాక మనం పేస్ట్ చేసుకుందామండి. సో సేమ్ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఓల్ గరం మసాలా, ఓకే, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకులు కూడా వేస్తామండి. బిర్యానీ ఆకు కూడా వేస్తామండి. సో దీన్ని చక్కగా వేయించాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర. మనం రెగ్యులర్గా మనం పీతలు పులుసు ఎలా చేసుకుంటాం అలాగని, ఏంటంటే కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ అండి. ఒరిస్సా దీంట్లో ఏంటంటే వాళ్ళు సెపరేట్గా ఆనియన్ సెపరేట్గా మళ్ళీ పేస్ట్ చేసుకుంటారు, పేస్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని బాడీ ఇస్తుంటారు. సో ఇవి వేగాయి కదా, ఇప్పుడు దీంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండి, చక్కగా వేయించాలి వీటిని. ఇప్పుడు ఏంటంటే మనకి కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఓకే, సో ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగుతున్నాయి కదండి. సో ఇప్పుడు మనం దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం చక్కగా దీన్ని వేయించుకోవాలండి. సో ఇలా చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో మసాలాలన్నీ వేసుకొని చక్కగా మనం గ్రేవీ కుక్ చేసుకుందామండి. సో ముందుగా దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే గరం మసాలా పొడి, మసాలాస్ అన్ని మసాలాలన్నీ వేసుకున్నాం. సో ఇది చక్కగా వేయించుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ఈ మసాలాలో టమాటా ముక్కలు అండి, ఈ టమాటా ముక్కల వల్ల మనకి గ్రేవీకి బేస్ అనేది వస్తుంది. టమాటా ముక్కలు వేసుకున్నాం. సో ఇలా టమాటా ముక్కలు వేశాక దీంట్లో కొద్దిగా ఉప్పు చల్లి మనం మూత పెట్టి టమాటాలు చక్కగా మగ్గినంత వరకు ఉడికించుకుందాం. ఉప్పు వేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని టమాటాలు మగ్గినంత వరకు మనం మూత పెట్టి ఉడికిద్దామండి. సో ఈలోగా ఇది మగ్గేలోగా మనం ఆల్రెడీ మనం ఇందాక చల్లార్చుకోవడం కోసం ఈ ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా, దీన్ని మనం పేస్ట్ చేసుకుందామండి. ఇది మధ్యలోగా సో ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. సో ఈ టమాటా ముక్కలు చక్కగా ఉడికాక మనం ఈ పేస్ట్ని కూడా దాంట్లో వేసి మనం వేయిస్తామండి. టమాటాలు కూడా ఉడికిపోయాయి అనుకుంటుంది. టమాటా కూడా సాఫ్ట్ అయింది. ఓకే, వేగాక మనం దీంట్లో ఈ ఉల్లిపాయల పేస్ట్ అని దీంట్లో వేస్తామండి. ఈ దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలండి, కొంచెం గ్రేవీ కోసం అని వాటర్ వేసుకుందాం. సో దీన్ని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. మనకి గ్రేవీ అని చక్కగా ఉడికిందండి. సో ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఈ పీతలను దీంట్లో వేసుకోవాలండి. సో ఇప్పుడు ఇది మనకి పెర్ఫెక్ట్గా గ్రేవీతో పాటు కుక్ కావడం వల్ల ఏంటంటే ఈ మసాలా అంతా ఈ పీతల్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని చక్కగా కలుపుకొని మనం దీన్ని మూత పెట్టి చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈ కంకర్ జోలా అని రెడీ అయిపోతుందండి. ఓకే షెఫ్ గారు, 10 మినిట్స్ అయింది కదండి, ఒకసారి చూద్దామా? చూద్దామండి. స్మెల్ అయితే అద్దరిపోయిందండి. అవునండి, చాలా చక్కగా ఉడికాయి కూడా ఈ క్రాప్స్. ఓకే, మంచి స్మెల్ అండ్ చాలా అధీనంగా కనిపిస్తుంది. సో ఇంకా గ్రేవీ మసాలా ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది, కంప్లీట్ గా అబ్జర్వ్ అయిపోయాయి. నైస్. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. షూర్ అండి. మనకి ఇది రైస్ తో చాలా చక్కగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ అండి. కంకట్ జోల రెడీ అయిందండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. కంకట్ జోల రెడీ అయింది కదా. ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. కంకట్ జోలకి కావాల్సిన పదార్థాలు: పీతలు 1/2 కేజీ, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఎండు మిరపకాయలు 2, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని,
టొమాటో ముక్కలు ఒక కప్పు, గరం మసాలా పొడి హాఫ్ స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, కారం ఒక స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. కంకర్ జోల తయారీ విధానం. ముందుగా పీతల్లో పసుపు ఉప్పు వేసి కలిపి పాన్ లో నూనె వేసి పీతలను కూడా వేసి వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పసుపు వేసి కలిపి చల్లారనిచ్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అదే పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం గరం మసాలా టొమాటో ముక్కలు ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తరువాత పీతలు కొత్తిమీర కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలా రుచికరమైన కంకర్ జోల రెడీ.